ये रवि का डंका राज दो बोंजेरा उसारी रिंग आउट ना तटला बोर्ड इंद मंचे पु ఆర్టీ వాడితే కదా వాడలేకపోతే వింటరా తొందర రమ్మని చెప్పు. లెఫ్ట్ సైడ్ లా వస్తావా? అరే రవి, ఏం చేస్తున్నావురా అక్కడ? అరే రవి, ఏం చేస్తున్నావురా అక్కడ? థ్యాంక్ యూ రా. ఎక్కడున్నారు? అదేరా, మీ ఓల్డ్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేసావు కదా, రాత్రి ఇక్కడే దాకా కొనుక్కున్నాం. రాత్రి రాలేదేరా? సారీరా, రాత్రి వద్దామనే బయలుదేరా, అమ్మ బాలేదని ఫోన్ వచ్చింది. ఇక హడావిడిగా అటు వెళ్ళాల్సి వచ్చింది. మీరు ఫోన్ చేశా, బట్ సిగ్నల్ కలవలేదురా. ఓకే ఓకే, అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? ఓకేరా, అంతా బాగానే ఉంది. మీరు బయలుదేరి వచ్చేయండి, మనం మా బర్త్డే పార్టీ ఇక్కడే చేసుకుందాం. ఓకే ఓకేరా, వాడు ఇక్కడ లేడురా, చూద్దాం ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూడాలి. ఏ కిషోర్, ఏ కిషోర్, ఎక్కడ ఉన్నాడో కనిపించలేదురా. అరే ఈడ అక్కడ తాగి పడిపోయాడు రా. రే కిషోర్, తాగాడుగా, ఇంకా మత్తు దిగలేదేమో. రే లేరా, లేవాయ్. లెటరా రవి? ఎలారా రే, ఏంట్రా త్వరగా అంబులెన్స్ ఫోన్ చేయి, నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. சார் ஏண்டம்மா குச்சோ నా సావిత్రి నిన్నటి నుంచి కనబడతలేదు సార్. ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు సార్. నాకెందుకో భయంగా ఉంది సార్. సార్ కొంచెం ఎత్తుకు పెట్టండి సార్. కంప్లైంట్ రాసేళ్ళు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత చూస్తారు. రే రవి చెప్పరా, నిజంగా డాక్టర్ గారు చెప్పినట్టు వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు రా. అసలు ఏమీ తెలియనట్టు పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు రా. చిన్నపిల్లల ఆశలన్నీ చేస్తున్నాడు రా. అవునా? ఎలా రా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తెలిస్తే భారీ ప్రాబ్లం అయిపోతుంది రా. నిజంగానా? ఏం చేద్దాం, ఓ పని చేద్దాం రా. తగ్గేదాకా మన దగ్గర ఎట్టు పెట్టుకుందాం. ఓకే, అలాగే చేద్దాం. మనకు అదే బెటర్ సార్. సార్, నేను కంప్లైంట్ ఇచ్చాను కదా సార్, ఎంక్వైరీ ఏమైనా చేశారా? క్లూ ఏమైనా దొరికిందా సార్? ఏ కంప్లైంట్ అమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చూద్దాంలే తర్వాత రా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా? నా సావిత్రి కనబడక 5 రోజులు అయిందిరా. ఇంత కూల్గా మాట్లాడుతున్నావేంట్రా? నెల నెల జీతాలు తీసుకుంటున్నారు కదరా, ఈ పని కూడా చేయలేరా? ఇన్ని బొక్కలదేంరా? పోలీసులంటే భయం భక్తి ఉండాలి. ప్రతి ఒక్కడు కాలర పట్టుకునే నా ఏ తీసుకునిరా. పొద్దున్నే మైండ్ పాడైపోయింది. సార్, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి సార్, కానీ సావిత్రి ఎక్కడుందో కనిపెట్టండి సార్, ప్లీజ్ సార్. సావిత్రి ఎవరా? సావిత్రి ఇంకా కేసు మొన్నొచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు సార్, సావిత్రి అని, మిస్సింగ్ కేసు. నాకెందుకు చెప్పలేదు సార్? కొంచెం పనులు పడి మర్చిపోయాను సార్. మనం ఇలా ఉండబట్టే వాడు ఇలా చొక్కా పట్టుకొని అడుగుతున్నాడు. రైట్రా, பிடிச்சோமா? ఏం జరిగింది క్లియర్గా చెప్పు. 4 రోజుల నుండి సావిత్రి ఫోన్ కలవట్లేదు సార్. ఎక్కడుందో తెలియదు సార్. ఏమైందో అర్థం కావట్లేదు సార్. ఫోన్ కూడా కలవట్లేదు సార్. కొంచెం వెతికి పెట్టండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్. దీనిలో డీటెయిల్స్ అన్నీ రాసావు కదా? రాశాను సార్. ఓకే, నాకు అవసరమైనప్పుడు ఫోన్ చేస్తా. ఇంక నువ్వు వెళ్ళు, నేను చూస్తాలే. సార్ మీరే ఎలాగోలా కనిపెట్టండి సార్. కొంచెం త్వరగా చూడండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్. అయ్యో భలేవాడే లేమ్మా, నేను చూసుకుంటాను కదా. నేను చూసుకుంటాను, వెళ్ళు. కుర్రోడయ్యా పాప బాధలో ఉన్నాడు. మిస్టేక్ లేకుండా చూసుకున్నాయా? సార్ సారీ సార్, ఇలాంటి మిస్టేక్ లేకుండా చూసుకుంటారు సార్. ఓకే ఓకే వెళ్ళు. పట్టణంలో మరో యువతి మిస్సింగ్. గత వారం రోజులుగా సావిత్రి అనే యువతి కనపడటం లేదు. ఈ విషయం గురించి తన ప్రియుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎన్నో మిస్సింగ్ కేసులను చాలా సులువుగా ఛేదించిన పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు గారికి ఈ సావిత్రి కేసు ఒక సవాల్గా మారింది. అసలు సావిత్రి ఎక్కడుంది, ఏం చేస్తుంది? ఈ మిస్టరీని పోలీసులు ఎప్పుడు ఎలా ఛేదిస్తారో వేచి చూడాల్సిందే. ఏంట్రా? నాకు అమ్మాయి కావాలి మామా. అరే నీ పిచ్చి పడుకరా పడుక. మో వీడి పిచ్చి ఎక్కువైపోయిందిరా బాబు. ఈ అమ్మాయిని అక్కడ నన్ను చూసారా? ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి సార్. ఏంటి గోవింద్ గారు వాళ్ళ హడావిడి తిరుగుతున్నారు? ఏం చేస్తామయ్యా, ఎస్ఐ గారు జంబూ తింటున్నాడు. అమ్మాయి మిస్సింగ్ కేసు ఉంది కదా, అక్కడికి వెళ్ళమంటాడు, ఇక్కడికి వెళ్ళమంటాడు. తలగా నిప్పుగా ఉన్నాయా టీఓటి. సార్ సావిత్రి విషయం ఏమో తెలియదు కానీ ఒకరోజు మన ఊరి చివర పాత బిల్డింగ్ దగ్గర ఒక కారు హడావిడిగా వెళ్ళడం చూసా సార్. సార్ నాకెందుకు అనుమానంగా ఉంది సార్, అక్కడికి వెళ్తే వస్తే మీకు ఏ విషయం తెలిసే సార్. ఎవరు నువ్వు? హలో హలో ఏమయ్యా ఈ కార్ట్ నీదేనా? నాదే సార్. బిల్డింగ్ దగ్గర దొరికింది, ఎస్ఐ గారు ఇంకోరికి తీసుకురమ్మన్నారు. పదా అది రవి గారేట్రా? రే రవి గారేడు బే. ఏ నాకేం తెలుసురా? సరే బయటికి వెళ్దాం. బయటకా? ఇద్దరమా? నేను రాను రోయ్, నేను అలా అంటాను కాదు రోయ్. అమ్మో ఏంట్రా టైం పాస్ అయిద్దిరా? టైం పాస్ అయిందిరా? టైం పాస్ ఇంకేం దొరకలేదు నీకు? ఇగో సినిమాకి వెళ్దాం వస్తావా రావా? సినిమాకా? నేను ఇంకా ఏదో అనుకున్నాను మామా. రే కిషోర్, రే కిషోర్, రే రే కిషోర్. ఎవర్రా కొట్టింది? గుడ్ బాయ్. ఎక్కడికి రా? ఎక్కువ ఇన్నేరా ఎక్కడికి స్టేషన్‌లోనే సినిమా చూపిస్తాను ఎప్పు సార్ మీరు చెప్పిన అతను పిలవమంటారా రమ్మను రండి నమస్తే సార్ నమస్తే కూర్చోమ్మ ఈ కార్ నీదేనా నాదే సార్ ఇది అక్కడ ఎందుకుంది నా పర్సుపై 15 ఏళ్ళు అయింది సార్ ఇది అక్కడ ఎందుకుందో తెలియదు పర్సు పోయింది కదా కంప్లైంట్ ఎందుకని ఇవ్వలేదు అందులో అంత ఇంపార్టెంట్ ఏం లేదు సార్ సో లైట్ తీసుకున్నాను ఈ అమ్మాయి నీకు అని తెలుసా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలుసు సార్ ఈ విషయం గురించి అని తెలిస్తే మాకు వెంటనే కాంటాక్ట్ చేయి ఓకేనా నువ్వు వెళ్ళొచ్చు సార్ నా తల్లిదండ్రులు ఒక అమ్మాయి చంపుతుంటే చూశాను సార్ వీళ్ళు వదిలిపెట్టద్దు సార్ ఈ అమ్మాయినా అవును సార్ ఈ అమ్మాయి నీకెలా తెలుసు అక్కడ నువ్వు ఎందుకున్నావు ఓ రోజు బర్త్డే పార్టీ కోసం వీళ్ళ హౌస్కి వెళ్ళాను సార్ అక్కడ ఏరా మర్యాదగా అడిగితే నిజం చెప్పరా సార్ నాకేం తెలుసు అదరా నాకేం తెలుసు సార్ 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 ఎస్ఐ గారు ఉన్నారా సావిత్రి విషయం చెప్పాలి సార్ సావిత్రినా సార్ ఏంటయ్యా సార్ సావిత్రి విషయంలో నాకు ఒకరి మీద అనుమానం ఉంది సార్ వీడేనా ఇతను కాదు సార్ ఇతను కాదా మరెవరు సార్ నా కేసు సంగతి ఏమైంది సార్ సార్ సావిత్రిని చంపింది వీడే సార్ సావిత్రి నేను ఫ్రెండ్ సార్ నా మీద వీడికి బాగా డౌట్ సార్ వీడిని ఇంట్రాగేషన్ చేయండి సార్ ఏదో ఒకటి బయటపడింది సార్ ఒకవేళ నీ మీద డౌట్ రాకుండా ఉండాలని ఇలా నాటకం ఆడుతున్నావా అలా కానీ జరిగితే నీకు మామూలుగా ఉండదు సార్ 10 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను సార్ నేను ఎందుకు చేస్తాను సార్ ఈ పని కంప్లైంట్ ఏమైందని తెలుసుకోవడానికి వచ్చాను సార్ నా మీద పండాలే సార్ ఏంటి ఎవరు సార్ వీళ్ళు అసలు సావిత్రిని చంపి వాడే సార్ ఆ కళ్ళారా చూశాను సార్ లేదు సార్ వాడే సార్ వాడి మీద నాకు అనుమానంగా ఉంది సార్ ఇంట్రాగేషన్ చేయండి సార్ ఏదో ఒకటి బయటపడి సార్ నా మాట నమ్మండి సార్ వాడే సార్ నో సార్ వీడే సార్ నన్ను నమ్మండి సార్ వీడే సార్ నేను మాత్రం వదలొద్దు సార్ ఆపడరా మీ గొడవ అసలు ఏమైందిరా సావిత్రికి ఎవరా చేసింది ఈ పని ఒకడు వాడంటాడు ఒకడు వీడంటాడు నేనంటే జోక్గా ఉందిరా రండి చెప్పండి చెప్పండి ఎవరు చేశారు ఈ పని ఎవరు చేశారా చెప్పు ఎవరు కొట్టారు ఎవరు చేశారు ఎవరు చేశారు సార్ ఎవరు నువ్వు నేనే సావిత్రి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా ఇలా రారా ఎవర్రా వచ్చింది సావిత్రి సార్ కనబడుతుందా క్లియర్గా సార్ మరి చనిపోయిందన్నావు కదరా అదే సార్ అర్థం కావట్లేదు ఇస్తారే ఇలా రమ్మా కూర్చో అసలు ఏం జరిగిందమ్మా? అసలు దీనికి కారణం ఎవరు? చూపుకి లొంగిపోవడం, దూర నవ్వుకి పొంగిపోవడం, ప్రేమలో నేను నేర్చుకున్న రాత్రిరంతా మేలుకోవడం, నిన్ను నాలో దాచుకోవడం, నన్ను నీలో చూసుకోవడం, నమ్మలేక నన్ను నేను అప్పుడప్పుడు గెలుకోవడం. ఓ చలి అనాకలి బాగున్నది తినడానికి ఏమన్నా తీసుకొస్తా? మునీర్, ఏమైంది నీకు? ఇలా తాగావు? నీకు మందలాట కూడా ఉందా? అవునే, నీ వేషాలు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక మందుకు బానిసయానే. నేనంతగా నిన్ను బాధ పెట్టేలా ఏం చేశాను మునీర్? బా, నీ యాక్షన్ ఆపోయే. పతివ్రతలా మాట్లాడుతున్నావేంటి? రోజు వాడికి ఫోన్ చేయట్లేదా? సరదాగా వాడితో టైంపాస్ చేయట్లేదా? ఇవన్నీ నాకు తెలియదు అనుకున్నావా? నాకు కళ్ళారా చూసాను మీ ఇద్దరు భాగత్వం. మునీర్, ఒక్క మాట మా రిలేషన్ గురించి మాట్లాడావో బాగుండదు. వాడు నా ఫ్రెండ్ రా, వాడి మీద నీ డౌట్? ఫ్రెండ్ అయితే అలా తిరగాల మీరు? ఇంకొక మాట వాడి గురించి తప్పుగా మాట్లాడావో పద్ధతిగా ఉండదు. ఏం చేస్తావే? వాడికి నీ కనెక్షన్ లేదా చెప్పు. నువ్వులాంటి వాడు అనుకోలేదు. ఇప్పటి నుండి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి అనుమాన పుక్కులతో ఉండటం కంటే చావటం మంచిది. ఏంటే కుక్క అంటున్నావు? అవునరా, నువ్వు అనుమానం కుక్కవి. నన్ను అనుమానిస్తే నీ తల్లిని నీ చెల్లిని అనుమానించిన. బా ఏంటి ఎమోషనల్ మాట్లాడుతున్నావు? అవును, ఇలా జరిగిందని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా ఇలా జరిగిందని. అసలు ఎందుకు దాచారు ఈ విషయాన్ని చెప్పండి. పాపం దీనిలో రవి తప్పేం లేదు సార్, నేనే ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోమన్నాను. ఇలా చేసిన వాడికి శిక్ష పడాలి కదా, ఎందుకు దాచారు ఈ విషయాన్ని? వాడు ఇలా చేస్తూ ఉంటాడు కదా. ప్రేమించాను కదా సార్, ఇలా కేసు పెడితే వాడికి నాకు తేడా ఏముంటుంది? ఇంకా ప్రేమకు అర్థమేముంటుంది? ఏరా చూసావా, ప్రేమంటే అదిరా. అనుమానం ఉన్న చోట ప్రేమ ఎందుకురా? ఫోన్ ఇటే. రే మునీర్, ఇక్కడ నీకోసం రూమ్ జాబ్ అరేంజ్ చేశాను రా. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఫ్లైట్ ఎక్కే ముందు ఒకసారి కాల్ చేయరా. హలో హలో, రే మునీర్ మాట్లాడేంటి? వీడి కాళ్ళు పై కట్టి మీరు కొట్టే దెబ్బలకి వాడు ఫ్లైట్లో ఎగిరినట్టు ఉండాలి. ఏ మీరు వెళ్ళండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. సావిత్రి ప్లీజ్, సావిత్రి తప్పైపోయింది సావిత్రి. ఇంక నువ్వు వెళ్ళమ్మా, జాగ్రత్తగా ఉండండి. అరే అంతా బాగానే ఉంది కానీ అసలు నన్ను ఎందుకు కొట్టావురా? నీ దగ్గర ఏ విషయం దారు కదరా, అసలే అమ్మాయి విషయం నలుగురు తెలిస్తే బాగోదు, అందుకే ఒకటి ఇచ్చా అలా పడి ఉంటావని.